పనల్లో నాణ్యతలేమి అధికారుల పర్యవేక్షణ లోపంతో నాగార్జున సాగర్ ఎడమ కాలువ పనలకు వెచ్చించిన కోట్లాది రూపాయలు నిరుపయోగంగా మారాయి. పెండింగ్ పనలపై అలసత్వం రైతులకు శాపంగా మారింది. ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలకు ప్రధానమైన సాగర్ ఎడమ కాలువపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలో పలుచోట్ల నాగార్జున సాగర్ ఎడమ కాలువ లైనింగ్ దెబ్బతింది. నీటి ప్రవాహానికి మట్టి కొట్టుకుపోవడంతో కాలువ గట్లు ప్రమాదకరంగా మారాయి. అన్నపురెడ్డి గూడెం వద్ద కిలోమీటర్ మేర లైనింగ్ కొట్టుకుపోయి బలహీనంగా ఉంది. వేల కోట్లు వెచ్చించి ఆధునికీకరణ పనులు చేపట్టినప్పటికీ పలుచోట్ల కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు మరిచారు. ముప్పారం వద్ద కాలువకు గండిపడిన ఘటనలు పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీద ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా అవపడతా ఉంది. ఇప్పుడు మేము ఉన్నది నాగార్జున సాగర్ కు 50 కిలోమీటర్ల దూరంలో అన్నపురెడ్డి గూడెం దగ్గర ఉన్నాం. ఇది కూడా చాలా కొట్టకపోయింది సగం కట్టు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మట్టి కూడా నాణ్యత లేకుండా ఎక్కడికక్కడ దుమ్ము ధూళిపోయటం వలన వాళ్ళు పనులు కావాలనే చూసిరు తప్ప దాని నాణ్యత చూడలేదు. అప్పుడున్న అధికారులు కూడా ఆ నాణ్యతను చూడకుండా పనులు చకచకా చేపించడం జరిగింది. చేపించడం వలన ఇవాళ ఈ పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు కాలువల మీద లస్కర్లు చాలా మంది ఉంటారు. ఆ లస్కర్లు కూడా ఎక్కడెక్కడ ఏ డ్యామేజ్ ఉంది, ఎక్కడ ఏం జరుగుతుందని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి. ఆ పర్యవేక్షణతో పాటుగా అధికారుల దృష్టికి తీసుకుపోవాలి. ఇలా ఎక్కడ కూడా జరగలేదు. నాగార్జున సాగర్ ఎడమకాల 53 కిలోమీటర్ దగ్గర చూస్తా ఉన్నాం. లైనింగ్ లేక కట్టంతా కట్ అయి గండిపడే ప్రమాదం ఉన్న ఈ ఏరియాలో. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో లక్షల ఎకరాల్లో అయితే ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఈ ఆయకట్టు పరిధిలో ఉన్న లైనింగ్ పనులు అన్నింటిని పూర్తిగా ఈ ప్రభుత్వం విస్మరించింది. అసలు పట్టించుకునే పాపాన పోలేదు. ఎండాకాలం వచ్చిందంటే ఆధునికీకరణ పనులు చేపట్టి ఎక్కడెక్కడ రిపేర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ కట్టలున్నాయి, ఎక్కడెక్కడ తెగేది ఉందని చెప్పేసి అధికారులు ఎమ్మటో రిపోర్ట్ ఇచ్చి ప్రభుత్వానికి మళ్లీ పంటలు సాగయ్యే వరకల్లా బాగు చేసేది ఆ ప్రభుత్వంలో. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం గాని ప్రభుత్వ అధికారులు గాని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ప్రపంచ బ్యాంక్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు కలిపి 4,444 కోట్ల రూపాయలతో 2008లో సాగర్ ఎడమ కుడికాలువ ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఉమ్మడి నల్గొండలో ఎడమ కాలువ ఆధునికీకరణ కోసం 1,026 కోట్ల వ్యయంతో గుత్తేదారుకు అప్పగించారు. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో ఈ పనులు పూర్తి కావాలి. 10 ఏళ్లు గడిచినప్పటికీ కాలువకు పూర్తి స్థాయిలో లైనింగ్ వేయకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనుల్లో భాగంగా 4,444.44 కోట్లతోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాగర్ ఎడమ కాలువకు ఆధునీకరణ పనులు చేపట్టడం జరిగింది. అందులో అనేక చోట్ల పనులు మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అవి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మిగిలిపోయినటువంటి పనులను ప్రారంభించకపోవడం వలన నిడనూరు మండలం గాని, త్రిపురారం మండలం గాని, మిర్యాలగూడ మండలం, దేవునపల్లి మండలం నుంచి నడిగూడెం వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతం ఒక 10-15 చోట్ల ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ప్రపంచ బ్యాంకు నిధులతో చేసినటువంటి లైనింగ్ పనులు అక్కడక్కడ వదిలేసి మరి ఈ లైనింగ్ సరిగా వేయకపోవడం వల్ల మరి నిన్న మొన్న ముప్పారం కాల్వ దగ్గర గండిపడి 100 ఎకరాల పంట నష్టమైంది. మరి అదేవిధంగా ఇక్కడ కూడా సరిగా అక్కడక్కడ లైనింగ్ లేకుండా వదిలేశారు. మరి ఈ అలసత్వం ఎందుకు వహించారో అధికారులు అర్థం కావట్లేదు. ప్రభుత్వం చొరవ తీసుకుని నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సంబంధించి అసంపూర్తిగా ఉన్న ఆధునికీకరణ పనులు వెంటనే చేపట్టాలని కర్షకులు కోరుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తే రైతు ఉద్యమాల ద్వారా సర్కారుపై ఒత్తిడి తెస్తామని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు.